మీ ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న విమర్శలు ప్రధానంగా మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండదు, ఆ పార్టీ ఉండదు అనేది బుద్ధ వెంకన్న గారు చేసిన కామెంట్. దానికి ఏం చెప్తారు? బుద్ధ వెంకన్న ఇంకా మూడు నెలలే ఉంటాడు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందుకని అతనికి మూడు నెలలు రెండు నెలలు గుర్తొస్తుందేమో. కాల్మనీ సెక్స్ ర్యాకెట్కి సంబంధించిన అట్లా అరెస్ట్ కాబోతున్నాడనే ముందస్తు సంకేతాలు ఏమన్నా బుద్ధ వెంకన్నకి వెళ్ళినాయో, అంటే ముఖ్యమంత్రి జగన్ గారు జైలుకి వెళ్ళబోతున్నారు మూడు నెలల తర్వాత అనేది ఆయన చేసిన విమర్శ. సార్, ఏ విధంగా వెళ్తారు, ఎందుకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏ విధంగా ఒక్కొక్కటి వీగిపోతా ఉన్నాయి? ఇవన్నీ తెలిసినాక వాళ్ళు ఇంకా బుద్ధి లేకుండా ఇష్టానురీతిగా ఇంకా ఏదో వాళ్ళకి లబ్ధి పొందడానికి ఇష్టానురీతిగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి న్యాయస్థానాలను చూసి ఈరోజు భయపడలేదు, న్యాయస్థానాలు మాకు గౌరవం ఉంది, మేము కేసులను ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నాము, ఒక్కొక్క కేసు వీగిపోతూ ఉంది, మా కేసుల్లో ఎవరినైతే ఆరోపణలుగా అధికారులని వాళ్ళందరినీ మీరు ఇంక్లూడ్ చేశారో వాళ్ళందరి మీద ఈరోజు పోయినప్పుడు మా మీద కేసు ఎలా నిలబడిద్ది అంటే, ఇవన్నీ తప్పుడు కేసులని ఆల్రెడీ తెలుసు, మీరే చెప్పారు లక్ష కోట్లని, తర్వాత 43,000 కోట్లు అన్నారు, ఆ సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ 1100-1200 కోట్ల మీద ఆధారాలు రావాలి మాకు అని చెప్పాడు అంటే, ఇక్కడే మీకు అర్థమైపోతా ఉంది ఈ కేసులో ఏమీ లేదు, ఇది ఆల్రెడీ రాజకీయ కక్షతో పెట్టిన కేసే అని చెప్పి ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా మూడు నెలలు వెళ్ళిపోతాం రెండు నెలలు వెళ్ళిపోతాం అంటే, తెలుగుదేశం పార్టీ అనేది మూడు నెలల్లో ఖాళీ అయిద్దా లేకపోతే 3 వారాల్లో ఖాళీ అయిద్దా లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా అంతరించుకుపోయిద్దా అనేది ప్రజలు డిసైడ్ చేయబోతా ఉన్నారు. తొందర ఎందుకు బుద్ధ వెంకన్న, నువ్వనేవాడు కూడా రేపు పొద్దున బీజేపీలోకే వెళ్ళిపోబోతా ఉన్నావు అని చెప్పి నీ పక్కనుండే వాళ్ళు గుసగుసలు వినపడతా ఉన్నాయి, ముందు దాని మీద క్లారిటీ చెప్పండి. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.